కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. అక్కనే నాగేశ్వరరావు ఒకరు టింగురంగా అంటూ డాన్సులు చేస్తారు, నీలాంటి కుర్రాన్ని చెరగొట్టేస్తున్నారు. గత ఏడాది కాలంలో మూడు అద్భుతమైన నవలలు మీ కలం నుంచే జాలువారడమే కాకుండా ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడుపోయిన తెలుగు నవలల్లో అగ్రస్థానాన్ని వహించాయి. మీ తర్వాత నవలలో ఏ అంశాన్ని ఎంచుకోబోతున్నారు? నేనెప్పుడు నేను అనుకున్నది రాయను, నా కథలో పాత్రలు చెప్పిందే రాస్తాను. ఏ ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు, ఏ కథలో ఏ మలుపుందో ఎవరికి తెలుసు. నేను వింటున్నది చూస్తున్నది నిజమేనా? మీరెప్పుడు ఇలాంటి వాతావరణంలోనే పుస్తకాలు రాస్తారా? ఎప్పుడు కాదు, ఇప్పుడు మాత్రమే. కారణం? భయం. భయం, నిశ్శబ్దం రెండు స్నేహితుల్లాంటివి. భయాన్ని తెలుసుకోవాలంటే నిశ్శబ్దంలో ఉండాలి. కళ్ళ ముందున్న అందాన్ని అందుకోవాలని ఎవరికి ఉండదు? ఏ మీకు లేదా? ఒకసారి నీ నుంచి చేజారు నీ కలం, నా జీవితాన్ని మార్చేసింది. కానీ అది కలం కాదు, ఖడ్గం. ఒక ఆడపిల్ల హృదయాన్ని చిత్రవద చేస్తున్న ఖడ్గం. నా కథే నాకు ప్రాణం, దానికి అవాంతరం కలిగిస్తే ప్రాణాలు కూడా లెక్క చేయను. అక్కినేని గారు ప్రేమ చిత్రాలే కాదు, పనికొచ్చే చిత్రాలు కూడా చేశారు.